నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల రోజుల్లో రెండు పెద్ద కుంభకోణాలను బయట పెడతారన్న కుటుంబరావు. కేంద్రంకు చెమటలు పట్టించడం ఖాయమని ధీమా. అయేషా మీరా హత్య కేసు విచారణ ఈ నెల 15కి వాయిదా. నార్కో అనాలిసిస్ పరీక్షలపై కొనసాగుతున్న వాదనలు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రావటం కలే అన్న టీడీపీ నేత పట్టాది. కన్నాను ప్రజలు సున్నా చేయడం ఖాయమని వ్యాఖ్య. కొనసాగుతున్న నవ నిర్మాణ దీక్షలు, బీజేపీపై విమర్శలు గుప్పించిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించే రెండు అతిపెద్ద కుంభకోణాలను నెల రోజుల్లో బయటపెడతామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు ప్రకటించారు. అది కూడా ప్రధాని మోడీకి బాగా సన్నిహితమైన వ్యాపార సంస్థకు చేసిన లాభమా అని పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు మాట్లాడుతూ, ఎయిర్ ఏషియా అంశంలో ఏమీ లేకపోయినా బురద చెల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని ఒక్కసారైనా నోరు తెరిచి సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. కాబట్టి ఇప్పటికైనా ఈ నిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ఈ జీవీఎల్ లాంటి చిలకల మాటలు నమ్మాల్సిన అవసరమే లేదు. రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా సాధించుకోవాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. మెడలు వంగదీసైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సాధించుకోవడం జరుగుతుంది. ఈ కారిడార్స్ పైన కూడా ఓపెన్ డిబేట్కి కావాల్సి వస్తే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ మెంబర్స్ని పిలుద్దాం. మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ సెక్రటరీ కమిషనర్ కూర్చుంటారు, డిబేట్ చేద్దాం. ఎయిర్ ఏషియాలో ఏముందండి, ఎవరో వాళ్ళల్లో ఇద్దరు మాట్లాడుకుంటా, ముఖ్యమంత్రి గారు సమర్థుడు, ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా అయినా ఈయన చెప్తే పనులు అయిపోతాయి, ఈయన పార్టీ మనిషే కదా అక్కడ కేంద్ర మంత్రి అని వాళ్ళు మాట్లాడుకుంటే ఆ రికార్డుని ముందు పెట్టి ఏదో ముఖ్యమంత్రి గారిని అశోక్ గారిని ఇరికించడానికి అన్నట్టు మాట్లాడతారు. అందులో వాళ్ళ తోక పత్రిక, ఇక్కడ అపోజిషన్ పత్రిక ఉంది సాక్షి, కానీ వీళ్ళందరూ కూడా దానిపైన రాస్తారా? అక్కడ ఒక యాజ్ ఎ కామన్ సిటిజన్ సింపుల్ పాయింట్ అడుగుతాను, ట్యాపింగ్ ఎలౌడా కంట్రీలో? సిటిజన్స్ ఫోన్స్ ట్యాపింగ్ ఎలౌడా చెప్పండి? దట్ కన్వర్సేషన్ బిట్వీన్ టోనీ ఫెర్నాండెస్ అండ్ హీ సీఈఓ, ఎయిర్ ఏషియా ఏషియా ఓనరు, వాళ్ళ సీఈఓ మోడీ గారికి బాగా క్లోజ్ అయిన ఒక బిజినెస్ గ్రూప్కి చేసిన బెనిఫిట్ అట్లీస్ట్ 6-7 కంట్రీస్ అపోజ్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. చాలా హింట్స్ ఇస్తున్నా, పజిల్ మీరు బ్రేక్ చేయగలిగితే చేయండి, ఈ లోపల మేము చెప్తాం. అయేషా మీరా హత్య కేసులో 7 అనుమానితులను నార్కో అనాలిసిస్ పరీక్ష కోసం అనుమతి కోరుతూ సిట్ వేసిన పిటిషన్పై విజయవాడ 4వ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో ఏపీ న్యాయవాదుల విధానాలు ముగిశాయి. ఈ నెల 15కి కేసును వాయిదా వేశారు. అయేషా మీరా హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పునర్విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు 7 అనుమానితులైన పద్మ, వెంకట శివరామకృష్ణ, కే సౌమ్య, కే కవిత, కోనేరు సతీష్, గణేష్, పవన్ కుమార్లను నార్కో అనాలిసిస్ పరీక్షకు అనుమతించాలని 2018 ఏప్రిల్ 3 న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 7 ముగ్గురు నార్కో అనాలిసిస్ పరీక్షకు తమకు అభ్యంతరం లేదని, మరో 4 విముఖత వ్యక్తం చేస్తూ న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేశారు. ఈ నెల 15కి కేసు విచారణ వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఏ అనురాధ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి డీజీపీ ప్రపోజల్ వచ్చింది సిట్కి కేసుని ఇవ్వాలి అని, కానీ మేము అడిగింది అది కాదు. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ ఒకవేళ ఇచ్చినా కూడా హైకోర్టు పరిధిలో పర్యవేక్షణలో జరగాలి. ఎందుకంటే ఇంతవరకు చూసాం కదండి, సత్యంబాబుని అనవసరంగా విరికించి 8 అతన్ని జైల్లో పెట్టించారు. తర్వాత ఏమో హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయటం జరిగింది. అయితే అలా నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత మేము మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని కోరాము. మొన్న కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో మేము రిట్ దాఖలు చేశామంటే ఆ రిట్లో ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ అని, అదే హైకోర్టు పరిధిలో విచారణ జరపమని కోరామండి. పశ్చిమ నియోజకవర్గంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అపోజిషన్ పార్టీగా ఉన్న బీజేపీ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విడదీశారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నష్టం పెట్టింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ. సరే, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేంద్రంతో మేము సఖ్యతగా ఉంటే మాకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచనతో జీవితంలో ఎవరికి ఇంత గౌరవం, నరేంద్ర మోడీకి
మన ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఎవరి కోసం? నరేంద్ర మోదీ చంద్రబాబు కన్నా గొప్ప కాదు, రాష్ట్ర ప్రజల కోసం ఆయన కష్టాలు తీర్చాలనే ఆలోచనతో ఎంతో గౌరవం ఇచ్చి నరేంద్ర మోదీని ఆయన పదే పదే వెళ్ళి కలిసి విజయవాడ వచ్చిన సందర్భంలో కూడా అపూర్వ స్వాగతం పలికాం. మొహం పూట ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేము, చెట్లు ఎక్కేవాళ్ళం, పుట్లు ఎక్కేవాళ్ళం. ఈరోజు నవ నిర్మాణ దీక్ష. ఏంటి నవ నిర్మాణం? మనతోనే స్టార్ట్ అవ్వాలి. నవ నిర్మాణం అంటే మనందరం కూడా మారి ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ, మన ఫ్యామిలీకి మనం ఉపయోగపడుతూ, మనం ఓవరాల్గా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి భావి భవిష్యత్తు పౌరులు మీరంతా, మీరంతా మారటమే నవ నిర్మాణం. నాట్ ఓన్లీ నవ నిర్మాణం అంటే కొత్త బిల్డింగ్ కడతాము, కొత్త ఇల్లు కడతాము, కొత్త డ్రైనేజ్ కడతాం, అది కాదు, రోడ్డు వేయడం కాదు. ప్రతి ఒక్కరిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా నవ నిర్మాణం. మిమ్మల్ని నిర్మించుకోవటం, కొత్తగా మళ్ళీ మిమ్మల్ని రీడిఫైన్ చేసుకోవటం. కాబట్టి దీనికి అర్థమైనప్పుడు మనని విడగొట్టింది జూన్ 2వ తేదీన, పాప చెప్పింది 2014 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణను విడగొట్టారు. దీని చరిత్ర ఏంటి? 1953లో అంతకుముందు మన మద్రాసు రాష్ట్రం. మద్రాసు రాష్ట్రం అంటే ఇప్పుడున్న కర్ణాటక, ఇప్పుడున్న కేరళ, ఇప్పుడున్న తమిళనాడు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, తెలంగాణ కాదు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్. 1953లో ఈ మద్రాస్ స్టేట్ నుంచి భాషా ప్రాతిపదిక మీదుగా ఈ రాష్ట్రాలు విడగొట్టారు. ఎన్ని రాష్ట్రాలు చేశారు దీన్ని? 4 రాష్ట్రాలు చేశారు. తమిళనాడు చేశారు, కర్ణాటక చేశారు, కేరళ చేశారు, ఆంధ్రప్రదేశ్ చేశారు. తర్వాత నైజాం స్టేట్ వేరేది ఉండేది, హైదరాబాద్ స్టేటు. హైదరాబాద్ స్టేట్ తీసుకొచ్చి దాంట్లో 10 జిల్లాలని బలవంతంగా 1956లో మన మీద రుద్దారు. అర్థమవుతుందా? చరిత్ర అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుంది అడగండి, మళ్ళీ చెప్తా. ముఖ్యంగా పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మనం చదివే చదువులకు ఉద్యోగ అవకాశాలు కావాలి. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి అంశం, ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలు, ముఖ్యంగా మా కార్పొరేషన్లో కూడా సివిల్ ఇంజనీర్ చదివిన పిల్లలు ఒక పోస్ట్ ఉందంటే 100 అప్లికేషన్లు వచ్చే పరిస్థితుంది. అంతేకాకుండా ఈరోజున బట్టల కొట్లు, ఆటో డ్రైవర్లుగా, కానిస్టేబుల్గా, హోమ్ గార్డ్లుగా, ఇంజనీరింగ్ చదివినటువంటి బిడ్డల అవకాశాల కోసం పరిగెడతా ఉన్నారంటే గత ప్రభుత్వాలు ముందు చూపు లేకపోవటం వల్లే. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యలు చదివి బయటకు వచ్చినటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి విజన్ ప్రభుత్వానికి ఉండాలి. ఆ విజన్ కలిగిన ఏకైక నాయకుడు మన పేద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా 15 రోజుల్లో 15 ఐటీ సంస్థలను తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలను, ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను భారతదేశానికి ఆహ్వానిస్తూ ఉన్నారంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను ప్రజలు సున్నా చేస్తారని టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ అన్నారు. భవిష్యత్తులో జగన్కు తోడుగా కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రజలను మోసం చేసిన బీజేపీతో వైసీపీ అంతర్గత మిత్రత్వంను కొనసాగిస్తుందని చెప్పారు. కేసినేని భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఈరోజు బీజేపీ, వైసీపీ రెండు పార్టీలు లాలూచిపడి ఏపీ అభివృద్ధిని ఆపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ, బీజేపీ ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్స్లు చేసినా వాటిని ప్రజలు కనిపెడుతూనే ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం మోడీ, అమిత్ షాలపై పోరాటం చేస్తుంటే వారితో జగన్ లాలూచిపడటం దుర్మార్గమన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ యొక్క అవినీతి చిట్టా గురించి ప్రభుత్వ విప్, విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారు మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నగర నాయకత్వం ఉలిక్కిపడతా ఉంది. ఉలిక్కిపడి లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు వెంకన్న గారి మీద. వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని రకాల విమర్శలు చేసినా కన్నా లక్ష్మీనారాయణ యొక్క అవినీతిమయమైనటువంటి రాజకీయ చరిత్ర గురించి వెంకన్న గారితో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూనే ఉంటారు.
వారి అవినీతి చిట్టా మొత్తం మా దగ్గర సిద్ధంగా ఉంది. వారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుండి 2014 వరకు మరి ఏ రకమైనటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారో, దానికి ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో వారు మంత్రిగా శాసనసభ్యుడిగా ఏ రకంగా ప్రజలను దోచుకు తిన్నారో వాటన్నిటినీ కూడా ఆధారాలతో సహా బయటపెడతాం. ఉప ఎన్నికలు రావని తెలిసిన తర్వాతే వైకాపా ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ కొనగల నారాయణ అన్నారు. విజయవాడలో ఆయన ఎంపీ కేశినేని నానితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఆరాటం కేవలం కేసుల నుంచి బయటపడటం కోసమేనని ఆరోపించారు. రాజీనామాల పేరుతో వైకాపా ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రత్యేక హోదా కోసమే అయితే ఎంపీలు 2016లోనే రాజీనామా చేయించి ఉండాల్సిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై జగన్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో జగన్ లాలుచి పడ్డారని ఆరోపించారు. వైకాపా ఎంపీలు ఓ పక్క రాజీనామాలు చేసినట్లు చెబుతూనే మరోపక్క వాటిని ఆమోదించకుండా కేంద్రంతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుపై బురద చెల్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నాని మండిపడ్డారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న చంద్రబాబుకు సహకరించాల్సింది పోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమ పదవులకు రాజీనామా చేశామని చెప్పుకుంటున్న వైకాపా ఎంపీలు జీత పద్యాతలు ఎలా తీసుకుంటారో ప్రశ్నించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి ఆ రోజు రాష్ట్ర విభజన కోసం ఆ రోజు నయవంచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన మీద ఉన్నటువంటి 12 కేసులని మాఫీ చేయించుకోవడం కోసం బీజేపీతో కుమ్మక్కై అక్కడ నరేంద్ర మోడీ గారికి సాగిలపడి సాష్టాంగపడి ఇక్కడికి వచ్చి మేము రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పి వేస్తున్నటువంటి డ్రామాలు, ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రకంగా నయవంచన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నీకు ఖచ్చితంగా తెలుసు, 2016 నుంచి నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోతే రాజీనామాలు చేస్తానని ఆ రోజు నుంచి ప్రగల్భలతో ఉండవు. ఆ రోజు రాజీనామాలు చేయకుండా మొన్న సెషన్ అయిపోయిన తర్వాత ఆఖరి రోజున రాజీనామాలు సమర్పించి అక్కడ కుమ్మక్కై బీజేపీతో కుమ్మక్కై నీ ఎంపీలతో రాజీనామా చేయించి ఈ రోజు వరకు కూడా రాజీనామాలు ఆమోదింప చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మానుకుని 12 కేసులు మాఫీ కోసం ఇవాళ మోడీ కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు, 12 కేసులు మాఫీ కోసం తాకట్టు పెడుతున్నాడు. అట్లాగే ఆ రోజు ఎంపీలతో రాజీనామా చేపించినటువంటి వ్యక్తివి మరి ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేపించి ఉంటే తెలిసేది. ఇవాళ 5 స్థానాల్లో నిజంగా ఎలక్షన్ వస్తే 5-5 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. నీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించుంటే మొత్తం స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇవన్నీ తెలిసినట్టు నువ్వే ఎలక్షన్ రాకుండా ఉండటం కోసం నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఎలక్షన్ రాకుండా చూసుకుంటూ ఇవాళ ప్రజలను మోసం చేస్తూ నీ పాదయాత్రలు చేస్తున్నావు, ప్రజలు నిన్ను నమ్మేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇవన్నీ కూడా మానుకుని జగన్మోహన్ రెడ్డి జనజీవన సంవత్సరంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడితే ఇప్పటికైనా కొద్ది గొప్ప ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు, లేకపోతే చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోతావని జగన్మోహన్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నా. నిలదీయాల్సిన నరేంద్ర మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, పన్నెత్తి మాట మాట్లాడకుండా, వాళ్లతో లాలుచీ పడి మీకు అన్ని రకాలుగా నేను సహకరిస్తాను, నన్ను కేసుల్లోంచి బయటపడేయండి అని చెప్పి ఆయనతో పాదాభివందనాలు చేస్తాడు. అనేక సార్లు ఈ రాజీనామా డ్రామాలు 2016 నుంచి వింటానే ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం రాజీనామా అనేది డ్రామా. బీజేపీతో నరేంద్ర మోడీతో కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రయోజనాలు, మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి మన విభజన హామీలను కూడా అమలు చేసే ప్రభుత్వాన్ని సాధించుకుంటాం. అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో అడ్రస్ లేకుండా పోతుంది, అలాగే బుద్ధి చెప్తారు. దయచేసి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాష్ట్రం కష్టాల్లో ఉంది, విభజన హామీలు అమలు జరపకపోవటం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు,
ఇవాళ అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. దయచేసి నువ్వు బీజేపీతో కుమ్మక్కు అయ్యి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు. మనం అంతా కలిసి పోరాడదాం, రాష్ట్రానికి కావాల్సిన హక్కులు సాధించుకుందాం. దయచేసి ఇటువంటి డ్రామాలన్నీ ఆపి నిజాయితీతో నువ్వు మాతో కలిసి పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉధృతకు దారితీసింది. దీంతో పోలీసులు కార్మికుల్ని బలవంతంగా అరెస్ట్ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని తమను రెగ్యులరైజ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలకపక్షం కార్మికుల హక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు. 151వ జీవో ప్రకారం జీతాలు చెల్లించి కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. ఉద్యోగులకు 010 పద్ధతి కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు అందించి ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. వెహికల్ డిపో కార్మికుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించని పక్షంలో ఆందోళనని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్మికులు కార్పొరేషన్ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పారిశుద్ధ్యంలో అవార్డులు వస్తే మేయర్లు గెలిచిన నాయకులు అవార్డులు పొందుతారా? కానీ అవార్డులు తేవటానికి కార్మికులు మాత్రం రోడ్డును పడేస్తారా? జీతాలు పెంచుతామని జీవో ఇచ్చి అమలు చేయరా? కోర్టు తీర్పులు వచ్చి సమానమైన పనికి సమాన వేతనం పర్మనెంట్ వాళ్ళతో పాటు ఇవ్వాలి. ఎందుకు ఆ జీవో కోర్టు తీర్పు అమలు చేయరు? దాంతోపాటు ఒకరోజు సెలవు పెడితే జీతం కట్ చేసి 100 రూపాయలు ఫైన్ వేస్తారా? ఏ రూలు, ఏ చట్టం ఉంది? అంతేకాదు, కార్మికులు గిల్లిస్తానని ఆశ పెట్టారు. 7 ఏళ్ళు అయ్యింది, ఇంతవరకు ఒక్కరికి ఇల్లివ్వలా. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు దీక్ష చేయిస్తారు, ఒకరోజు భోజనం చేసి మానేయటానికి 30 కోట్లు ఖర్చా? కార్మికులు పనిచేస్తే వాళ్ళ జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదా? అందుకని కడుపు నిండిన దీక్ష అయింది, కడుపు మండినటువంటి పోరాటం కార్మికులది. అందుకే అనివార్యమై కార్మికులందరూ పని బంద్ చేసి రోడ్డు ఎక్కారు. ఇప్పటికైనా పట్టించుకుని జీతాలు పెంచకపోతే, ఫైన్లు రద్దు చేయకపోతే, ఇళ్ళు ఇవ్వకపోతే, కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మెలోకి దిగుతారు. దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ సిపిఎం పార్టీ తరఫున ఈ ఆందోళనకి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ సెలవు. నలంద డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ విద్యార్థులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారు దాచుకున్న పాకెట్ మనీతో వృద్ధులకు పండ్లు మందులు అందించి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఎన్సీసీ విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం బాధ్యతగా భావించాలని కమాండెంట్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ చెప్పారు. బందర్ రోడ్డు రాఘవయ్య పార్కు సమీపంలోని నిర్మల హృదయ భవనంలోని వృద్ధులకు నలంద డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ విద్యార్థులు వృద్ధులకు పండ్లు మందులు ఫ్యాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్సీసీ కమాండెంట్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాటిని వృద్ధులకు అందజేసి ఎన్సీసీ విద్యార్థుల్ని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ అంటే క్రమశిక్షణతో పాటు సేవాగుణం ఉండాలని చెప్పారు. విద్యార్థులే స్వయంగా తమ పాకెట్ మనీతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. And the right message which we want to give through the NCC cadets and this activity that in old age home we are just given certain items and for the welfare of our society, whatever kind of teaching we want to give to our students, ultimately it's culminating in the practical activity where the students are interacting with the people of old age who are deprived and forced to stay in the old age home. So I must again thank to everyone of the Nalanda College as well as to the media staff also to carry forward this message to everyone in the society, and we must look after our parents, old age people, and simultaneously I give the message on World Environment Day that we have to take care of the environment, we have to save this earth for our future generations, we have to leave it a better legacy. Thank you very much. Thanks. Anantaram NCCANO Rafia Begum matladutu తమ విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మేము 400 గర్ల్స్ బెటాలియన్ నలంద కాలేజ్ ఎన్సీసీ స్టూడెంట్స్. నేను ఏన్వో రఫియా బేగం. ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ పిల్లలకి ఏంటంటే, వాళ్ళకి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళని కూడా ఫేస్ చేయగలరు. అలాగే
సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకేంటంటే వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ గార్డియన్స్ని ఈ స్టేజ్లో వాళ్ళు చూడకుండా జాగ్రత్తగా పేరెంట్స్ని ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళతో ఎలా ఏ విధంగా ప్రేమగా ఉండాలనేది తెలుస్తుంది. ప్లస్ ఇంకొకటి, ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్స్ చాలా 90 మెంబర్స్ 100 మెంబర్స్. దుర్గాఘాట్లో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ డైరెక్టర్ బీవీఏ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించాలన్నారు. సెవెంత్ వైస్ ఓవర్. ఈ సంవత్సరం శీర్షిక బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని, ప్రతి ఒక్కరూ ప్యాకింగ్ కొరకు మరియు గృహోపయోగ కార్యకాలలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వారు తెలియజేశారు. ప్లాస్టిక్ వాడకం జీవనంలో ఒక భాగమైందని, కానీ అతి తక్కువ మైక్రాన్లు గల చేతి సంచులు మరియు ప్లాస్టిక్ వాడకం వలన దానిని రీసైక్లింగ్ చేయలేకపోతున్నామని, వాటిని నిర్మూలించడానికి వాడకందారులు వాడకం తగ్గించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కో డైరెక్టర్ శ్రీ బీవి కృష్ణమూర్తి మాట్లాడుతూ, తమ సంస్థ ప్రతి జిల్లాలో 250 జిల్లా పరిషత్ పాఠశాలల్లో పర్యావరణ విద్య కొరకు, పాఠశాల పరిశుభ్రత కొరకు, విద్యార్థులు పర్యావరణం పట్ల అవగాహన కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆతలు శ్రీకాకుళం నుంచి ఈతలు శ్రీకాళహస్తి వరకు కూడా బీచ్ ది క్లీనింగ్ ప్రోగ్రాము, రివర్ క్లీనింగ్ ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. ఈరోజు దుర్గాఘాట్లో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా గుంటూరులో ర్యాలీ జరిగింది, మళ్ళా సీరాల్లో జరిగింది, తర్వాత మనకి మంగన్పూడి బీచ్ అని, మైపాడు బీచ్ అని, తర్వాత రుషికొండ, భీమిలి, వీటిల్లో కూడా గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ పిల్లలతోని, ఎన్జిఓస్తోని, ఇతర ప్రజాప్రతినిధులతో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకి స్కూల్లో మేము కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాము, ర్యాలీస్ కండక్ట్ చేశాము. వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారతదేశమే మన ప్రపంచ దేశాలన్నింటికి హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ థీమ్ ప్రకారంగా కూడా మనము ఈ ప్లాస్టిక్ పెనుభూతంగా మారి ఈ మొత్తం ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తుందనే కారణంగా పిల్లల్లో అవగాహన కల్పిస్తే భావితరాల్లో ఆ ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా తగ్గిపోయి ఈ పర్యావరణాన్ని కాపాడడం జరుగుతుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల రోజుల్లో 2 పెద్ద కుంభకోణాలను బయట పెడతారన్న కుటుంబరావు, కేంద్రంకు చెమటలు పట్టించడం ఖాయమని ధీమా. అయేషా మీరా హత్య కేసు విచారణ ఈ నెల 15కి వాయిదా, నార్కో అనాలిసిస్ పరీక్షలపై కొనసాగుతున్న వాదనలు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రావటం కలే అన్న టీడీపీ నేత పట్టాభి. కన్నాను ప్రజలు సున్నా చేయడం ఖాయమని వ్యాఖ్య. కొనసాగుతున్న నవ నిర్మాణ దీక్షలు, బీజేపీపై విమర్శలు గుప్పించిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.